वेलकम टू डॉक्टर एसएस यूट्यूब चैनल माय डियर फ्रेंड्स इवाला मनम इंपॉर्टेंट डे की वच्चामु दट इज 27th मार्च ई रोज मीकु तेलुसु ई प्रपंचंलो अति मुख्यमैन आविष्करण जरिगिन रोजु अदि एक्सरे आविष्कर्त रॉन्जन बर्थडे ईन 27 मार्चिन జర్మనీలో పుట్టాడు ఆయన జర్మనీలో పుట్టి అనుకోకుండా యాదృచ్ఛికంగా ఎక్సరేస్ కనుక్కున్నాడు అది ఆయనకి అది నోబెల్ ప్రైజ్ కూడా తెప్పించి పెట్టింది అసలు యాక్చువల్గా ఆయన జర్మనీలో పుట్టాడు కానీ వాళ్ళ తర్వాత వాళ్ళు హాలండ్కి మూవ్ అవటము ఆయన నెదర్లాండ్స్లో స్కూల్లో ఉన్న హై స్కూల్లో ఒక టీచరు తను ఎవరు తను ఏదో ఒక బొమ్మ వేశాడని అది ఎక్కిలిగా ఉంది ఆ బొమ్మ అది టీచర్స్ మీద వేశాడని చెప్పి స్కూల్లో నుంచి ఎక్స్పెల్ చేస్తుంది సో అందుకని అతను స్కూల్ ఎడ్యుకేషన్ దొరకకుండా పోయింది మళ్ళీ తర్వాత ఆయన జ్యూరిక్లో మెకానికల్ ఇంజనీరింగ్ చదివి అక్కడ అద్భుతంగా రాణించి అక్కడ పిహెచ్డి కూడా సంపాదిస్తాడు ఆ తర్వాత ప్రొఫెసర్ ఆగస్ట్ కుండ్ అనే ఒక అతను ఇతనికి మంచి గురువుగా అన్ని ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్ అన్ని నేర్పి ఒక పెద్ద సైంటిస్ట్గా ఇవాల్వ్ అవడానికి మంచిగా తోడ్పడ్డాడు సో మనకి ఎందుకంటే ఎక్స్రే లేకుండా ఇవాళ మన జీవితమే లేదు మేము ఆర్థోపెడిక్ సర్జన్గా ప్రతి క్షణం ఎక్స్రే తోటే మా ఇన్వెస్టిగేషన్స్ అన్నీ ఉంటాయి ఇప్పుడు అదే ఎక్స్రేస్ సిటీ స్కాన్ గాను అట్లాగే మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజెస్గా గాను అసలు ఎక్స్రే మీద నుంచి మొత్తం మనకి అట్లాగే అది రేడియోథెరపీగా క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో కూడా ఉపయోగపడింది ఆయన యాదృచ్ఛికంగా కనుక్కున్న ఒక ఎక్స్ కిరణాలు ఎక్స్ కిరణాలు ప్రపంచాన్ని ప్రపంచంలో ఈ వైద్య రంగంలో అద్భుతమైన ఆవిష్కరణ అయిపోయింది అది లేకపోతే వాళ్ళ రోజున ఎన్నో కనుక్కోవడం సాధ్యమయ్యేది కాదు ఈ సిటీ స్కాన్ ఎక్స్రేస్ ఆయన దయ్యను ప్రతి చోట అవి ఉపయోగపడతాయి మనకి మీరు చూడండి మనం ఎక్కడ ఎయిర్పోర్ట్లో కానీ మన తిరుమలలో కానీ మీరు చూసుంటారు స్కానర్స్ అవన్నీ కూడా ఎక్స్రేసే మీకు అసలు బాడీ ఈ బాక్స్ ఓపెన్ చేయకుండా లోపల ఏందో ఏముందో కనుక్కుండేలా చేస్తాయి అది ఆయన చేసిన ఒక అద్భుతమైన ఆవిష్కరణ అవి అతనికి ఎన్నో ప్రైజులు తెచ్చిపెట్టాయి వాటిల్లో నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది ఆయనకి సో అలాంటి గొప్ప రాంజన్ పుట్టింది 27 మార్చి ఆయన గురించి నేను రాసుకున్న ఒక చిన్న న్యూమరిక్ ఈ బలే మంచి రోజులు నేను రాసుకున్నది చదువుతాను ఎందుకంటే నేను ఆర్థోపెడిక్ సర్జన్గా ఈ ఎక్స్రేస్ కనుక్కునేనంటే చాలా అభిమానం నాకు ఈ అందుకనే ఈ బర్త్డే గురించి కూడా నేను న్యూమరిక్ రాసుకున్నాను అదే ఈ న్యూమరిక్ రాంజన్ మేధాశక్తి నిలిపిన ఎన్నో ప్రాణాలు రోగ నిర్ధారణలో వెలుగు చూసే కొత్త కోణాలు మార్చి 27 ఎక్స్రేస్ ఆవిష్కర్త రాంజన్ బర్త్డే జాగ్రత్తగా కిరణాలను వాడకపోతే జీవకోటి కీడే మనకి చూసే డబుల్ ఎడ్జ్డ్ వెపనం సో మనకి అణ్వాయుధాలాగిన ఇది కూడా చాలా జాగ్రత్తగా వాడకపోతే ప్రమాదం అవుతుంది నిఘా వ్యవస్థలో కూడా కీలకం ఎక్స్ కిరణాలు సో ఇలాంటి అద్భుతమైన ఆవిష్కరణ చేసిన ఈ రాంజన్ని మనం తలుచుకుంటూ వారి గురించి మీరు వికీపీడియాలో అన్ని చోట్ల ఉంటాయి బట్ ఇది వరల్డ్ రేడియాలజీ డే కూడా వీళ్ళు 8 జరుపుకుంటారు ఈయన పేరు మీద ఆయన ప్రపంచ రేడియాలజీ డే ఎందుకంటే అప్పుడు ఆయన కనుక్కుంది ఆ ఎక్స్రేస్ ఆవిష్కరణ చేసింది సో ఈయన ఒక గొప్ప ఆవిష్కరణకు నాంది పలికిన ఈ రాంజన్ని తలుచుకుంటే ఈ వీడియో మీ ముందు తీసుకొచ్చాను ఇది ఎప్పుడు కనుక్కున్నాడు ఏంటి ఇవన్నీ కూడా మీరు అంటే ఈ నిడి మారిపోతుంది యాక్చువల్గా ఈ వీడియో లెంగ్త్ ఎక్కువైపోయి మీరు చూడటం కూడా ఇష్టపడరు అలాంటి ఒక సిచ్యువేషన్ ఎందుకంటే సైన్స్ స్టూడెంట్స్ అందరికీ కూడా తెలుసు అలాగే మీరు వికీపీడియాలో డెఫినెట్గా ఇది దీని గురించి ఎలా ఈ ఆవిష్కరణ ఆయన చేశాడనే దాని మీద మంచి నాలెడ్జ్ ఇచ్చే మంచి టాపిక్స్ ఉన్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్టర్ ఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్